ఎన్నికల్లో నేను అంతకుముందు గౌరవాధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిపించాను. ఎన్నికలు తదనంతరం దాసా సురేష్ రాజా అనే అతను ఎన్నిక కావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆయన కాలం చెందడం జరిగింది. వాళ్ళ కమిటీ అట్నే కంటిన్యూ అవుతూ ఆయన కాలం చెందిన తర్వాత ఎన్నికలు జరపకుండా కొత్త అధ్యక్షుని ఎన్నుకోకుండా మరి ఉన్నవారిలోనే ఒకరిని అధ్యక్షునిగా వాళ్ళే నియమించుకొని కొంతకాలం పరిపాలన చేయించడం జరిగింది. అప్పటికి 8 సంవత్సరాలు జరిగిపోయింది. మరి మామూలుగా బైలా ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. మరి 3 సంవత్సరాలు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు కూడా ఎన్నికలు జరపకుండా మేము నిర్మాణానికి సంబంధించినటువంటి జమా ఖర్చులు లెక్కలు దాతలు లిస్టు కోరడం జరిగింది. వాళ్ళకి దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లెక్కలు చూపించకుండా 8 ఏళ్ళు పరిపాలిస్తూ మధ్యలో మళ్ళీ వారు ఇంకో కమిటీని కొత్తగా వేయడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్న కమిటీ అసలు ఏ ఎన్నికల్లో గెలిచారు? ముందు దానికి వాళ్ళని సమాధానం చెప్పని చెప్పండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి కమిటీ ఏ ఎన్నికల్లో గెలిచారు? ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడున్న కమిటీ అసలు ఎట్లా వచ్చింది? ఎవరు వేశారు? దానికి ముందు సంజాయిషి ఇవ్వమనండి. దానికి సంజాయిషి ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు లెక్కలు చెప్పకుండా మేము లెక్కలు అడిగితే లెక్కలు చెప్పకపోగా మీరు రేపు ఉదయం గుడికి రండి అని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పి రాత్రికి రాత్రి కమిటీ వేయడం జరిగింది. మేము గుడి దగ్గరికి పోతే పాతవాళ్ళకి సంబంధించిన లెక్కలు మేమేం చెప్పేది పాత వాళ్ళని అడగండి అని అన్నారు. కొత్త వాళ్ళ కమిటీ అడిగితే మేము కొత్తగా వచ్చాము మాకు తెలియదు అన్నారు. మరి ఎవరు కమిటీ వేశారు? ఎవరు కొత్తగా వచ్చారు? ఇప్పుడున్న కమిటీకి ఏ ఎన్నికల అధికారి వాళ్ళకి డిక్లరేషన్స్ ఇచ్చారు పరిపాలించమని చెప్పారు? వాళ్ళకి ఇప్పుడు ఇచ్చింది అది ఇప్పుడు ఉండే కమిటీ ఫేక్ కమిటీ. ఇది ఒరిజినల్గా ఉండే కమిటీ కాదు. ఫేక్ కమిటీలు వాళ్ళు రన్ చేస్తున్నారు. అందుకని మాకు బైలాలో ఆదివాసీ సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షుడే కనికా పరమేశ్వర దేవస్థానం పాలకవర్గాన్ని అనౌన్స్ చేసేదానికి అర్హత ఉంది. గతంలో ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అనౌన్స్ చేయాల, ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అనౌన్స్ చేయాల, అసలు ఉండే కమిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బైలాలో ఒక సిస్టమ్ ఉంది. ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉంటాడో ఆ జిల్లా అధ్యక్షుడే దేవస్థానానికి గౌరవ చైర్మన్ అవుతాడు, గౌరవ అధ్యక్షులు అవుతాడు. మరి గతంలో 3 అధ్యక్షులు మారారు. 3 అధ్యక్షులు అంటే ద్వారకానాథ్ ఒక పీరియడ్లో గౌరవ అధ్యక్షులు ఉన్నాడు. ఆయన తర్వాత 3 అధ్యక్షులు మారారు. 3 అధ్యక్షులు మారినా కూడా గౌరవ అధ్యక్షులు ఆయననా? బైలాలో ఆ మాదిరిగా రాయలేదే. బైలాలో ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉంటాడో అర్బన్ ఆర్వేస్ సంఘానికి వాళ్లే గౌరవ అధ్యక్షులు. అంటే అధికారం మాకుందని చెప్పి అధికార దాహంతో వాళ్ళు సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కమిటీ వేసుకొని ఫేక్ కమిటీ వేసుకొని రన్ చేస్తున్నారు. కాబట్టి మేము చొరవ తీసుకొని అమ్మవారి దేవస్థానంలో నిధులు దుర్వినియోగం కాకూడదు, ఫేక్ కమిటీ రాకూడదు, ఒరిజినల్ కమిటీ రావాలా అనే ఉద్దేశంతో మేము కమిటీ మా అధ్యక్షుడు వేయడం జరిగింది. దీంట్లో మహాసభ కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. మా పెద్దలు టీడీ వెంకటేశ్వర గారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం అంతా కూడా చేయించాము. దయచేసి ఇప్పటికైనా బుకాయించకుండా మాకు లెక్కలు చెప్పి కొత్త కమిటీకి లెక్కలు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా దయచేసి వాళ్ళని కోరుతున్నాను. అధికార దుర్వినియోగంలో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి ఈరోజు కొత్త కమిటీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
వాళ్ళు కానీ కరెక్ట్గా కానీ ఎన్నికలు జరిపి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు కానీ కమిటీ కానీ వేసి ఉంటే మేము ఈరోజు అడిగేవాళ్ళమే కాదు, అడగం కూడా. వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి వాళ్ళందరూ ఆలోచించుకొని పాత కమిటీ వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళకి తొందరలో అకౌంట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మరీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ ద్వారకనాథ్ గారు 20వ తేదీ నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో 18వ తేదీ నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో లెక్కలేనని చెప్పి జరిగింది. సమావేశం ఏర్పాటు చేసేదానికి అసలు ఆయనకి ఏమి సంబంధం, ఎవరు గౌరవ అధ్యక్షుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఓన్లీ ఫేక్ అధ్యక్షుడు అంతే, గౌరవ అధ్యక్షుడు ఒరిజినల్ అధ్యక్షుడు కాదు. మాకు ఆయనతో పనే లేదు. అసలుకి 18వ తేదీ ఎలక్షన్ మీకు పెట్టేదానికి వాళ్ళకి అర్హత లేదు, అయిపోయింది వాళ్ళ టైం 30వ తేదీ అయిపోయింది. ఈరోజు 30వ తేదీ నుంచి జరగబోయే కార్యక్రమం కొత్తగా వచ్చిన పాలకవర్గం దర్పాల్సిందే కానీ పాత వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి సంబంధం లేదు. దయచేసి దాన్ని మార్పమని చెప్పండి. ఏదైనా ఉంటే రేపు మీటింగ్ లోపల లెక్క లోపల చెప్పండి, లేదంటే మామూలుగా గుడికి వచ్చి వాళ్ళ ఒక ఆడిటర్ని తీసుకొచ్చుకోమనండి, ఒక లాయర్ని తీసుకొచ్చుకోమనండి, అసోసియేషన్ పెద్దలు ఒక 10 మందిని మేము వాళ్ళు తీసుకొచ్చుకోమనండి. మేము 10 మంది పెద్దల్ని లాయర్ని అడ్వకేట్ ఆడిటర్ కానీ తీసుకొస్తాం, అందరి సమక్షంలో పాలకవర్గానికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. మాకు ద్వారవతకాడనతో అసలు పనే లేదు. ఛార్జ్ తీసుకోవాలంటే ద్వారకనాథ్తో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో, ఎవరైతే సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే ట్రెజరర్ ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జి కొత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. సంబంధం లేని ఆయన వచ్చి నేను లెక్క నేను నేను లెక్క చెప్తాను, ఆయనకి ఏం సంబంధం? గౌరవాధ్యక్షుడు అంటే గౌరవంగా ఉండాలి, గౌరవంగా పోవాలి. అంతవరకే ఆయన అర్హత. అన్నీ ఆయనే పూసుకొని ప్రెసిడెంట్ చెప్పాల్సిన సమాధానం ఆయనే, సెక్రటరీ చెప్పే సమాధానం ఆయనే, ట్రెజరర్ చెప్పే సమాధానం ఆయనే, అన్నీ ఆయనే నేనే అంటున్నాడు. ఆయనకి ఏం సంబంధం? అందువల్ల ఆయన లెక్కలు అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. లెక్కలు ఎట్లా ఇవ్వరో చూసుకుంటాం, ఎట్లా తీసుకోవాలో కూడా తీసుకుంటాం. మీకు అందరికీ తెలుసు, ద్వారకానాథు కొద్ది కాలం మాత్రమే గౌరవ అధ్యక్షుడు అక్కడ, 1 సంవత్సరమో 1.5 సంవత్సరమో. తర్వాత కోటా సూర్యనారాయణ గారు వచ్చారు, ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి, కానీ ఇతనే చలామణి అవుతున్నాడు. అలాగనే పిఎన్ఆర్ రాము గారు ఉన్నారు, ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి. అలాగని చేస్తుంటే మేము అదే బాటలో ఇంకా 2 సంవత్సరాలను ఇప్పుడున్న కమిటీని కూడా ఉంచి తర్వాత దాంట్లోకి ఎంటర్ అయి ఉండేవాళ్ళము. అలా కాకుండా వారి ఇష్ట ప్రకారము ఏది నామ్స్ పాటించడు, మాటలు వేరు చేతలు వేరు. ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ముక్కాల ద్వారకనాథ్ గురించి. అందువల్ల మేము అడిగిన ప్రకారము ఈ ఆయన చెప్పిన 18వ తారీఖు లోపల ఈ మీటింగ్ పెట్టి అలా ఇస్తాము ఇలా ఇస్తామంటే కుదరదు. మీరు 10 మందిని పిలుచుకొని, ఇందాక షణ్ముఖం గారు చెప్పారు, మన గురుబ్రహ్మ గారు చెప్పారు, 10 మందిని పిలుచుకొని వచ్చి టెంపుల్లోనే కూర్చొని లెక్కలు హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ప్రెస్ మీట్లో వారు మేము మాకు హ్యాండ్ ఓవర్ అయినట్టు మేము చెప్తాము, వారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వారు తెలియపరిస్తే అందరికీ బాగుంటుంది, అదేవిధంగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము. అది మీ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకు వచ్చి ఆశీర్వదించి పోవలసిందిగా. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ
పార్టీ రూరల్ నాయకులు, శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు,